నిరుద్యోగుల బాధలు, నిరుద్యోగుల దౌర్భాగ్య దయనీయ స్థితి కళ్ళకట్టలు చూపించే ఆలోచనలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు జిల్లాలో కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట ఈ విధంగా రిక్షాలు దొక్కుంటూ యువత విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన జాబ్ క్యాలెండర్ కోసం ఈ ప్రభుత్వం ఇస్తామన్న నోటిఫికేషన్ కోసం ఇవ్వనున్న నోటిఫికేషన్ అమలు చేయాలని చెప్పి వెంటనే రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా ఈ వినూత్న నిరసన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ జరుగుతూ ఉంది. మేమంటే అడుగుతూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులు నిరుద్యోగులు ఈ ప్రభుత్వం ఇస్తామన్న నోటిఫికేషన్లు భర్తీ చేయకపోవడం వల్ల గతంలో యువబేరీలంటూ తిరిగి రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్రతి సంవత్సరం మెగా డీజిల్ ఇస్తా ఉన్నారు. ఇప్పటికి 4 జనవరిలు వెళ్ళిపోయినాయి. 4 జాబ్ క్యాలెండర్ వాళ్ళైతే కేవలం ఒకే ఒక జాబ్ క్యాలెండర్ 10,143 పోస్టులతో భర్తీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్యాలెస్ లో రాజభోగాలను అనుభవిస్తూ యువత విద్యార్థులు నిరుద్యోగులు ఒక దయనీయ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఈరోజు కాళ్ల మెల్లబుచ్చుతా ఉన్నారు. మీరు కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వద్దునైనా గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు అమలు చేయండి. మీరు ఇస్తామన్న నోటిఫికేషన్లు ఇంతవరకు 2021 జాబ్ క్యాలెండర్లు అయ్యి 2023కు అమలు కాల మళ్లీ కొత్త నోటిఫికేషన్ అంటూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నోటిఫికేషన్ గ్యారంటీకి శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి యువత విద్యార్థుల ఓట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారని అర్థమైపోతా ఉంది. అందుకు నిరసనగా మేము ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీరు వెంటనే గతంలో 2,30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి అబద్దాలు ఆడారు. రాష్ట్రంలో 66,500 పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నమాట వాస్తవం. వాటిని భర్తీ చేయండి, యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసి ఈరోజు రాష్ట్రంలో మీ యొక్క విశ్వసనీయత కాపాడుకోండి. అప్పుడు ఓట్లు అడగండి, మేము కాదు. అంతేగాని ఉద్యోగాల పేరుతో మోసం చేసి రాష్ట్రంలో మరోసారి రాజకీయ వికృతికి తెరదిస్తే ఈరోజు యువత విద్యార్థులు చూస్తా ఊడిపోతుంది. ముఖ్యమంత్రి గారు మేము రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసిన మీరు రాగద్వేషాల కోసం, రాజకీయ కక్షల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులు జీవితాలు నాశనం చేస్తూ మీ రాజకీయ వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది పరిపాలన కాదు, రాజకీయ వ్యాపారం. ల్యాండ్, శాండ్, మైను, వైను పేరుతో రాజకీయ వ్యాపారం చేసుకుంటూ యువత మాట్లాడతారేమని చెప్పి, యువత ప్రశ్నిస్తారని చెప్పి కేసులు పెడితే భయపెడుతూ కానివ్వండి, ఉద్యోగాలు ఇవ్వకుండా నోటిఫికేషన్లు అంటూ అందరినీ ద్రాక్షలాగా వాళ్ళని ఆశపెట్టడం కానివ్వండి, అలాగే గంజాయికి బానిసలు చేసి, మత్తు పదార్థాలకు బానిసలు చేసి మాట్లాడకుండా చేసిన పరిస్థితి. ప్రజలకు పప్పు బెల్లాలిస్తూ సంక్షేమం అంటున్నావు. ఈరోజు నువ్వు సంపద సృష్టించి దాన్ని పంచిపెట్టాలి చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని రాష్ట్రంలో నువ్వు చేస్తున్న ఈ అరాచక పాలనకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడతాం. ఎందుకంటే మీ సైకో పాలన తట్టుకోలేక కొత్తగా పెట్టుబడులు రాక పరిశ్రమలు రానిగాక ఉన్న పరిశ్రమలు పారిపోయే పరిస్థితి. ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలగొట్టావు, హార్డ్వేర్ కంపెనీలు ఎలగొట్టావు, చివరికి జాకీ లాంటి అండర్వేర్ కంపెనీ కూడా ఎలగొట్టిన ఘనత ఈ వైకాపా ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీరు రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. మేము తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే ప్రతి నిరుద్యోగి యువకులం నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తిస్తా ఉన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఈ వాగ్దానాలు చేయడం జరిగింది. దీంట్లో మోసాలు లేవు, మీలాగా మోసాలు చేయరు చంద్రబాబు నాయుడు గారు. గతంలో 35 లక్షల కోట్ల ఎంఓఏలు కుదుర్చుకొని 17 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 5 లక్షల పైసలకు యువత విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు కనుక నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇప్పుడు 5 నెలలకు వచ్చింది, మీరు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ నోటిఫికేషన్ల గ్యారంటీలు ఈ మోసాలు ఆపండి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారో, ఎన్ని పోస్టులు భర్తీ చేశారు. ఈ గ్రామ వాలంటీర్ సచివాలయ ఉద్యోగాలు ఆ పోస్టుల కింద రావు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కూడా తెలుగు యువతగా హెచ్చరిస్తూ లేని పక్షంలో మరోసారి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం, కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న యువత విద్యార్థుల అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. అలాగే యువత విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన తెలుగు యువత పోరాడుతున్న సందర్భంగానే తెలుగు యువతగా హెచ్చరిస్తాం.